ఈ ధనుర్మాసంలో ఇంటి ముంగట ముగ్గులు వేస్తాం ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడంలో ఉన్నటువంటి ఆ ప్రశస్తి ఏంటి ప్రత్యేకత ఏంటి ఆ గొబ్బెమ్మల మధ్యలో మళ్ళీ కాయగూరలు పెడతాం రేగిపళ్ళు కూడా అమర్స్తాం దీంట్లో ఉన్నటువంటి అంతరం ఏంటి నేలపైన పసుపు కుంకుమ వేయొచ్చ వేయకూడదు అని ఈ మధ్యకాలంలో అనేకులు చెబుతూ ఉన్నారు నేలపైన వేయకూడదు నిజమే పదవ రోజున కర్మలో దశాహన్నాడు నేలపైన పసుపు కుంకుమ వేసి పుణ్య ఆహవాచన చేస్తారు కానీ ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ రక్షగా ఉంచి నమస్కారం చేస్తే అది నేలపైన వేసినట్టు కాదు ముగ్గుపైన ఉంచి నమస్కరించినట్లు ముగ్గును పూజించినట్లు అని అర్థం ఇది ఎలాగో ఆ ముగ్గుపైన ఒక గోపికను గోపిక అనే పదమే గొబ్బెమ్మగా మారింది ఆ గోపిక గోదాదేవి ఆ గోపిక చుట్టూరా ఏర్పాటు చేసేటటువంటి ఇతర గొబ్బెమ్మలు ఏ గోదాదేవి అయితే 10 మంది గోపికలను నిద్రలో నుంచి మేలుకొల్పి రంగనాథుని సన్నిధానానికి తీసుకెళ్ళగలిగిందో నీలాది భవనానికి తీసుకెళ్ళగలిగిందో ఆ 10 మంది గోపికలే ఇతర గొబ్బెమ్మలుగా చుట్టూరా ఏర్పాటు చేయడం వారు ఊరికే వెళ్ళకూడదు ఆలయానికి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే విధంగా తగిన చర్యలు చేపడుతూ వివిధ సన్నివేశాలతో సంఘటనలతో సమష్టిగా కలిసి వెళ్ళాలి అని చెప్పే ఆ తత్వానికి ఈ కాలంలో లభించేటటువంటి దినుసులు కూరగాయలు పళ్ళు అలాగే చెరుకుగడ ముక్కలు రేగుపళ్ళు జీడిపళ్ళు ఇవన్నీ కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూరా ఏర్పాటు చేయడం నువ్వులు బియ్యము ఏర్పాటు చేయడం పశుపక్ష్యాదులకు ఆహారం లభించే విధంగా ఎలా ఏర్పాట్లు మనం చేస్తున్నామో చీమలు దోమలు ఇతర జీవకోటికి కూడా ఆహారం లభించాలి కదా సృష్టిలో 84 లక్షల రకాల జీవకోటి ఉన్నది కాబట్టి అందరూ ఆనందంగా ఉండే నిమిత్తమై మనం చేసే ప్రయత్నాలు ఇవి అని బోధించడం కోసం ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ గొబ్బెమ్మల చుట్టూరా కూడా ఈ పదార్థాలన్నీ కూడా ఉంచడం ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాలకు ప్రతీకగా నేలపైన ఇలా చుక్కలు ఏర్పాటు చేసి ఆ చుక్కలను కలిపేటటువంటి ముగ్గులు ఆకాశానికి ప్రతీక రంగవల్లి ఆకాశమే నేలపైన 9 చుక్కలు వేస్తే నవగ్రహాలను చెబుతారు 5 చుక్కలు వేస్తే పాంచ భౌతిక దేహానికి ప్రతీక అని చెబుతారు ఇలా క్రమంలో 21 చుక్కలు 21 రోజులు జీవుడి ప్రయాణం ఈ క్రమంలో అనంతంగా మల్లె పందిరి రథం ముగ్గు వరకు ఈ ముగ్గులన్నీ సాగిపోతూ ఉండగా ముగ్గులు ఆకాశానికి ప్రతీక ఆ మధ్యలో ఉండే గొబ్బెమ్మ గోదాదేవికి ప్రతీక చుట్టూరా ఉండేటటువంటి ఇతర గొబ్బెమ్మలు గోపికలకు ప్రతీక ఈ ఆహార పదార్థాలన్నీ ఈ కాలంలో లభిస్తున్నవి జీవావరణ సమతౌల్యాన్ని కాపాడే విధంగా మన ప్రయత్నాలు ఇవి అని చెప్పడానికి ప్రతీక జీవ ఆవరణ సమతౌల్యాన్ని కాపాడడం కోసమే మన పండుగలు పండుగలలో పతాక స్థానమైన పండుగ సంక్రాంతికి ఆరంభ సూచనగా నెలపెట్టడం అన్న పేరిట మనం పాటించేటటువంటి ఈ ధనుర్మాస ఆరంభ సంరంభంలో ఇలా గొబ్బెమ్మలు గోపికలు ముగ్గులు ఇవన్నీ కూడాను